గ్రామాలలో ప్రజలను ఉదయాన్నే మేల్కొల్పే కోడి నేడు ఉపాధికి చిరునామా అయ్యింది. ఇళ్ల మధ్య కొక్కురక్కో అంటూ తిరిగే కుక్కటం 4 దశాబ్దాల్లో అతిపెద్ద పరిశ్రమగా ఎదిగింది. వ్యవసాయం, పాడి తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. గుడ్లు, మాంసం ఉత్పత్తిలో దేశం వరుసగా 3, 5 స్థానాలను ఆక్రమించింది. భారతదేశంలో గుడ్లు, చికెన్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలదే అగ్రస్థానం. 2 రాష్ట్రాల్లో లేయర్ కోళ్ల ద్వారా 8 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మేలుజాతి పిల్లలు పోషణకి అవసరమైన దాణా, గుడ్లు పొదిగించే యంత్రాలు, వ్యాధులను నియంత్రించే ఆధునిక మందుల విషయాల్లో దేశీయ పౌల్ట్రీ రంగం గణనీయమైన పురోగతి సాధించింది. అయితే ఇటీవల ఖర్చులు పెరగడంతో పెంపకందారులకి ఎంతో భారమైంది. ఇందులో విద్యుత్ వ్యయం తక్కువేమీ కాదు. కోళ్లలో బ్రూడింగ్ చేయడం, అవసరమైనప్పుడు లైట్లు వెలిగించడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనంత వేడిని కలిగించడం మొదలగు చర్యలు చేపట్టడానికి కోళ్ల ఫారాలకు విద్యుత్ ఎంతో అవసరం. అయితే విద్యుత్ అవసరం మేరకు నియంత్రించడానికి కోళ్ల రైతులు వారి సమయాన్ని, శ్రమను ఎంతో వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి ఒక పరికరం అవసరం ఎంతైనా ఉంటుందన్న ఆలోచనతో అభ్యుదయ రైతు వెంకట రాజారెడ్డి తనకున్న పరిజ్ఞానంతో ఆటోమిషన్ ఎలక్ట్రానిక్ పరికరాలను రూపొందించి కోళ్ల రైతులకు అందజేయిచున్నారు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్, నా పేరు వెంకట రాజారెడ్డి, మా ఊరు లగడారం, జిల్లా సిద్దిపేట. నేను పోల్ట్రీ ఫార్మర్ను. నాకు ఒక 10 సంవత్సరాల నుంచి పోల్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నది. అయితే ఫార్మర్కి ఇబ్బంది అవుతుంది, నైట్లో లైట్లు ఆన్ ఆఫ్ చేసి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్ని ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నేను ఒక 5 రకాల సెన్సార్లు తయారు చేశాను. ఫస్ట్ సెన్సార్ చూసినట్టయితే పేరెంట్స్ ఫామ్లో యూజ్ చేస్తారు. దానిలో మినిమం 100 లక్స్ ఉండాలి. 100 లక్స్ కన్నా తగ్గిపోతే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి సార్. ఈ సెకండ్ బాక్స్ వచ్చేసి వైట్ లేయర్కు, బాయిలర్కు యూజ్ అవుతుంది సార్. ఈ బాయిలర్లో ఏంటంటే డేలో వెళ్తుండి నైట్లో కూడా వెళ్తుంటే నీకు పవర్ ఎప్పటికి ఉంటుంది కాబట్టి కోడికి రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఎవ్రీ 2-2 అవర్స్కు సప్లై ఆన్ ఆఫ్ చేస్తుంటే బర్డ్కు రెస్ట్ దొరుకుతుంది. దానివల్ల బర్డ్కు రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి దానికి ఏమైనా డిసీజ్ వచ్చినా కానీ తట్టుకుంటుంది. ఇంకా థర్డ్ బాక్స్ వచ్చేసి టెంపరేచర్ సార్. సమ్మర్లో మనకు హీట్ కాగానే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అవుతుంది, ఇంకా టెంపరేచర్ ఎక్కువైతే వాటర్ ఆన్ అవుతుంది సార్. ఇంకా ఫోర్త్ బాక్స్ స్ట్రీట్ లైట్ సార్. మనకు ఈవినింగ్ కాగానే స్ట్రీట్ లైట్స్ ఆన్ అవుతాయి, మార్నింగ్ ఆఫ్ అయిపోతాయి సార్. ఫిఫ్త్ బాక్స్ వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ సార్. ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ ఫుల్ కాగానే మోటార్ ఆఫ్ అవుతుంది, ఖాళీ కాగానే ఆన్ అవుతుంది సార్. ఈ యొక్క సిస్టమ్స్ అన్నీ ఒక షెడ్లో డెవలప్ చేసుకున్నాక పవర్ కాస్ట్, మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గుతుంది. నేను ఒక ఫార్మర్ను తయారు చేసిన తర్వాత ఇవి పోల్ట్రీ ఎగ్జిబిషన్లో చూపించుకోవడానికి నాకు ఆర్థిక స్తోమత లేకున్నా కానీ మన తెలంగాణ గవర్నమెంట్కు అప్లికేషన్ చేసింది సార్, ఇట్లా నేను చూపించుకోవడానికి. అందుకు ఈ గవర్నమెంట్ ఈ స్టాల్లో ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ స్టాల్ని తిలకించిన పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ డి వెంకటేశ్వర్లు వెంకట రాజారెడ్డి కృషిని అభినందించారు.